హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఈరోజు మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే పల్లీ రోటి పచ్చడి. ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. దానికోసం నేను ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నానండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు ఎండుమిర్చి తీసుకుంటే, అదేవిధంగా కొన్ని పల్లీలు తీసుకున్నాను. ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి. ఈ పల్లీలు నేను 4 గుప్పెడతో 2 గుప్పెలు తీసుకున్నాను. మనం తీసుకున్న చింతపండుని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసేసి నానబెట్టేసుకుందాము. దీనికి ఎక్కువ వాటర్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసేసుకొని మనం ముందుగా తీసుకున్న పల్లీలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టుగా కదుపుకుంటూ వేపేసుకోవాలండి. చాలా ఇవి పల్లీలు అనేవి ఎంత చక్కగా వేగితే మనకు పచ్చడి అనేది అంత టేస్టీగా ఉంటుంది. మాడిపోకుండా చక్కగా గరిటతోటి కదుపుకుంటూ పల్లీలు అనేవి వేయించేసుకోవాలి. ఇలా పల్లీలు అనేవి బాగా వేగినప్పుడే మనకు పచ్చడి కూడా రుచి బాగుంటుందండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇది ఒక్క అన్నంలోకే కాదండి, దోశలోకైనా ఇడ్లీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు పల్లీలు అన్నీ వేగిపోయాయి కదండి, అవి పక్కన తీసేసుకుందాము. ఈ విధంగా పల్లీలన్నీ వేయగల అదే కడాయిలో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసేసి చక్కగా వేపుకుంటున్నానండి. మంచిగా అంటే ఆ ధనియాల ఫ్లేవర్ వచ్చేంత వరకు చక్కగా వేయించేసుకొని ఇప్పుడు వీటిని కూడా మనం పక్క తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసేసి ముందుగా తీసుకున్న ఎండుమిర్చిని వేసేసుకొని వేపేసుకోవాలండి. అదే ఎండుమిర్చిలోకి 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఏ కరివేపాకు ఎండుమిర్చి అనేది చక్కగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసేసుకుందామండి. వీటిని పక్కగా తీసేసుకోవాలి. అదేవిధంగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను పొట్టు తీసి రోట్లో వేసుకొని దంచుకోవాలి. ముందుగా ఆ పల్లీలన్నీ ఎగిరిపోకుండా మనం రోకలతోటి ఇట్లా మెదుపుకోవాలండి. అప్పుడు మనకు రోట్లోంచి పల్లీలు అనేవి ఎగిరిపోవు. ఆ తర్వాత చిన్నగా మనం ఇలా దంచుకుంటూ ఉంటే చక్కగా మనకు పల్లీలు అనేవి మెదిగిపోతాయి. ఈ విధంగా నేను చూపించిన విధంగా చక్కగా దంచుకోవాలండి. పల్లీలు అనేది బాగా మనకు మెదిగిపోవాలి. ఈ విధంగా పల్లీలు అనేవి మెదిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ధనియాలు జీలకర్ర, అదేవిధంగా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని వీటిని దంచేసుకోవాలి. చక్కగా ఈ విధంగా చెయ్యి అడ్డం పెట్టుకొని దంచుకోవడం వల్ల మనకి అటు ఇటు ఎగిరి పడకుండా ఉంటాయండి. ఈ విధంగా మనం దంచుకున్న తర్వాత దీంట్లోకి మన టేస్ట్కి సరిపడా నేను ఇక్కడైతే 1 స్పూను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇదంతా ఒకసారి అంటే ఆ పల్లీకి అంత పట్టేటట్టుగా దంచుకుంటున్నాను. అంటే ఒకసారి గరిటతోటి కదుపుకొని దంచుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లోకే నేను 7-8 ఎల్లుల్లిపాయ రెబ్బలు, అదేవిధంగా అవి కొంచెం మెదిగేటట్టుగా దంచేసుకొని దాంట్లోకి 1 ఆనియన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అంటే 1 ఆనియన్ కూడా తీసుకొని దంచేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టేసుకున్న చింతపండును తీసుకొని ఇలా అంతా ఒకసారి గుజ్జు వచ్చేటట్టుగా మనం చింతపండు గుజ్జును తీసుకోవాలండి. ఆ చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి అంటే గరిటతోటి కదిపేసుకుని ఆ గుజ్జంతా దానికి పట్టేటట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే మరీ నాకు గట్టిగా ఉంది పచ్చడి అనేది, అందుకోసం అనేది కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అంతా మళ్ళీ ఒకసారి దంచుకోవాలి. నాకు కొంచెం గట్టిగా అనిపించిందండి, అందుకోసం మళ్ళీ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. మీరు చూసుకొని మీ పచ్చడికి అంటే మీకు పచ్చడి ఏ విధంగా ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి అంతా మెదిపేసేసుకొని నేను ఇక్కడ నేను సాల్ట్ అనేది టెస్ట్ చేసుకుంటున్నాను. నాకు సాల్ట్ అనేది కొంచెం తక్కువ అనిపించిందండి, అందుకే మళ్ళీ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసి మళ్ళీ పచ్చడి అనేది మెదుపుకుంటున్నాను. దీన్ని పోపు అదేం పెట్టారండి మా విలేజ్ స్టైల్లో. ఇంక ఇంతేనండి, రోట్లోంచి తోడు గిన్నెలోకి తీసేసుకొని ఇక మనం వేడివేడి అన్నంలోకి వేసుకొని కానీ దోశల్లోకి ఇడ్లీలోకి నేను చెప్పినట్టుగా దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.